తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వాళ్లకు కూడా ఒమిక్రాన్ సోకింది. ఇటీవల రాష్ట్రంలో కోవిడ్ కేసులు 200 దాటలేదు, కానీ నిన్న ఒక్కరోజే 228 కోవిడ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. హైదరాబాద్లోనే 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ప్రస్తుతం తెలంగాణలో ఈ ఒమిక్రాన్ కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రోజు రోజుకి పెరుగుతోందని చెప్తున్నారు, డేటా ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా భోగి, ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే, గతంలో ఏదైతే ఢిల్లీ తర్వాత మహారాష్ట్ర తర్వాత కొంత తెలంగాణ అన్నట్లుగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒమిక్రాన్ కేసుల విషయంలో కూడా సంఖ్య మొదట్లో 2 కేసుల నుంచి స్టార్ట్ అయినటువంటి పరిస్థితి, నిన్న ఒకసారిగా 7 కేసులు నమోదయ్యాయి, ఇప్పుడు 62కు చేరుకుంది. అంటే సంఖ్య చూస్తుంటే మాత్రం రోజు రోజుకు రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 నుంచి ఆ తర్వాత ఒకే రోజుకు 10 చేరాయి, ఆ తర్వాత 22, ఆ తర్వాత 48, ఇప్పుడు 62కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే కొనసాగితే ఈ 2-3 రోజుల్లోనే 100కు కూడా చేరుతాయని చెప్పి అటు వైద్యశాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఒమిక్రాన్ నియంత్రణ కోసం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల నుంచి సహకారం ఈ గతంలో ఉన్నటువంటి విధంగా, అంటే ఇప్పుడు ఎలాగూ లాక్డౌన్లు లేవు, మరోవైపు నియంత్రణ కోసం పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కట్టడి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వాళ్ళే మాస్క్ పెట్టుకోవడంతో పాటు కొంత గుంపుల్లోకి వెళ్ళడం అనేది నిషేధించుకోవాలని చెప్పి పదే పదే ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ అటువంటిది ఏమీ లేదు. పైగా ఇప్పుడు ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కోసం కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పబ్బుల్లో కావచ్చు, మరోవైపు బయట ఈవెంట్స్ పేరుతో ఇంకా గ్యాదరింగ్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న డేటా చూస్తే కనుక ఒమిక్రాన్ కేసులతో పాటు రెగ్యులర్గా నమోదయ్యేటటువంటి కరోనా కేసుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇప్పటి వరకు 200 లోపు మాత్రమే, ఏదైతే సెకండ్ వేవ్ తర్వాత మధ్యలో ఏదైతే కొంత 100-200 లోపు మాత్రమే కేసులు నమోదైనటువంటి పరిస్థితి చూసాము. ఒకసారిగా నిన్న 228 కేసులు నమోదయ్యాయి కరోనాకు సంబంధించి. మరోవైపు ఇందులో కూడా హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పటికీ 738 ఒమిక్రాన్ కేసులు ఉంటే కనుక, అందులో ఢిల్లీలో 238 ఉన్నాయి, మరోవైపు 167 కేసులు మహారాష్ట్రలో ఉంటే, గుజరాత్లో 73, ఆ తర్వాత కేరళ 65 ఉన్నాయి, ఇక తెలంగాణకు వచ్చేసరికి 62, అంటే 5వ స్థానంలో ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు తెలంగాణలో ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేనటువంటి వాళ్లకు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు రెగ్యులర్గా చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా 3 ఒమిక్రాన్ సోకినట్లుగా వైద్యశాఖ ప్రకటించింది. అందులో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒకతను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు, అతనికి ఒమిక్రాన్ సోకింది. ఇంకొకటి, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నారో ఆవిడ కూడా ఒమిక్రాన్ సోకినట్లుగా అటు అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే ఈ 3 ఎందుకు సోకింది అనేది ఇప్పటి వరకు డేటా మాత్రం తెలియడం లేదు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏంటి అనేది కూడా, కాంటాక్ట్ హిస్టరీని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూస్తుంటే కొంత ఆ 3 ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఎందుకు సోకింది అనే దాని మీద కూడా అటు అధికారులు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణకు వచ్చినటువంటి 62 46 ఎటువంటి వ్యాక్సినేషన్ చేసుకోలేదు, అంటే ఫస్ట్ కానీ సెకండ్ కానీ వాళ్ళు అసలు వ్యాక్సిన్ వేసుకోలేదు, అందుకోసమే ఆ 46 సోకింది. సో వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళలోనే ఎక్కువగా ఒమిక్రాన్ సోకుతుందని చెప్పి కూడా ఇప్పటికే అటు వైద్యశాఖ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే తెలంగాణలో 100% మొదటి డోసు వ్యాక్సిన్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక 2వ డోసును కూడా పూర్తి స్థాయిలో త్వరగా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు జనవరి 3 నుంచి అటు 15 నుంచి 18 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి పిల్లలకు కూడా అటు వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత జనవరి 10 నుంచి ఎవరైతే 60 ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు హెల్త్ కేర్ వర్కర్లకు కూడా వ్యాక్సినేషన్ చేసేందుకు, అంటే ఏదైతే ప్రికాషన్ డోస్ పేరుతో బూస్టర్ డోస్ కూడా వేయబోతున్నారు. ఏదేమైనా ఇప్పుడు పెరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో ప్రజలు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.